స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో పరిశ్రమలపై జాగృతలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ అర్బన్ ఉపాధ్యక్షుడు ప్లసర్ ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలను ప్రమాదకర పరిశ్రమలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖ రోడ్ ప్రమాదాల నివారణ ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ వివిధ రంగాలకు చెందిన నిపుణులను నియమించి ప్రమాదాల నివారణ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. నగర పరిధిలో ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు చేస్తూనే ఒకవేళ ప్రమాదాలు జరిగితే కార్మికులకు స్థానిక ప్రజలకు అవసరాల నిమిత్తం 1000 పడకల ఆసుపత్రి వెంటనే నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పరిరక్షణతో పాటు ప్రజల రక్షణ కూడా అవసరమని గుర్తు చేశారు. డెవలప్ చేయాలని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని అనుకున్నాను. అయితే విశాఖపట్నం ఒక సుందర ప్రదేశమే కాకుండా పారిశ్రామిక నగరం ముఖ్యంగా. అలాంటి ఈ పారిశ్రామిక నగరాల్లో రోజు రోజు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీని గురించి తీసుకుంటే గత 8 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే మరి జూన్ 13, 2012 స్టీల్ ప్లాంట్లో 19 మంది మరణించారు. జనవరి 6, 2013 హెడ్రో డ్రగ్స్ ఇరువురు మరణం. ఆగస్టు 23, 2013 విశాఖ రిఫైనరీలో 27 మంది మరణం. సెప్టెంబర్ 28, 2016 సైనర్ లైఫ్ ఇన్ సైన్సెస్లో 2 మరణం. మే 2, 2017 అజికో బయోఫోర్ 2 మరణం. అదేవిధంగా డిసెంబర్ 27, 2019 స్మైలాక్స్ ల్యాబ్స్ 2 మరణం. మే 7, 2020 ఎల్జీ పాలిమర్స్ మనందరం చూసాం 12 మంది, తర్వాత కూడా మరొకరు మరణించారు. జూన్ 29, 2020 సైనర్ లైఫ్ సైన్సెస్ 2 మరణం. జూలై 13, 2020 విశాఖ సాల్వెంట్స్ 2 మరణం. వీటన్నిటికంటే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే సెప్టెంబర్ 14, 1997లో విశాఖ చమురు రిఫైనరీలో జరిగిన దాంట్లో 67 మంది మరణించారు హెచ్పిసిఎల్లో. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే తర్వాత రిపోర్ట్ తీసుకుంటుంది గవర్నమెంట్, అందులో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. కలెక్టర్ గారి దగ్గర తీసుకుంటున్నారు, పోలీస్ కమిషనరే, ఇండస్ట్రీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, ఫ్యాక్టరీ శాఖ, బాయిలర్ల శాఖ, లేబర్ శాఖ, స్టేట్ ఫైర్ సర్వీసెస్ శాఖ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, పెట్రోలియం మరియు ఎక్స్పోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, గ్రీన్ ట్రిబ్యునల్, హై పవర్ కమిటీ, ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్లు రికమెండేషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. కానీ అవి అమలు చేస్తున్నా సరే ఈ ప్రమాదాల నివారణ అనేది జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు? ముఖ్యంగా ఈ కమిటీల్లో 25 సంవత్సరాలు అనుభవం ఉన్న ఇండస్ట్రీస్లో పనిచేసి ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో ఇండస్ట్రీస్లో పనిచేసినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం మొదవాహం.